అంటే గనక జనం వాడిని వదలరు సార్. మీరు అన్నట్టు చిరంజీవి చంద్రబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రత్యర్థులలో ఆడవాళ్లే కాదు. మూర్తి, ఐ విల్ గివ్ యు ఎ గుడ్ డీల్. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన నాకు తెలిసి నేను ఏదో వీడియో చూసా, స్వాతి రెడ్డి యూకే ఆమెని పట్టుకుని ఎన్ని బూతులండి. అది బయటికి వస్తే చాలు సార్. లోకేష్ కి రాజకీయ నాయకులందరికీ ఇచ్చేసి అసలు అంటే మహిళ అంటే చాలా చులకన. ఎన్ని 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 దారుణాలు సార్. భయంకరమైన చులకన. అవునండి. అలా తిట్టిచ్చారట ఈ లీడర్లు. మరి అంటే తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అయ్యా నాకు ఇప్పుడు మీరే దిక్కు, నన్ను కుక్క కూడా పలకరించడం లేదు. మనుషులైతే మా జోలికి రావడం లేదు. అంటే వీడు కుక్క కన్నా అద్మానం అయిపోయినాడని ఆ ఎవడు. ఇది మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. అందుకోసం నేను ఈ లేఖార్థములు రాయుచున్నాను. అన్న చెప్పాడు కదా అని నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది వాస్తవం. అన్న మీరు కొట్టడానికి డిసైడ్ అయ్యారే, ఈ ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దనా డైరెక్ట్ దేతడి ఇచ్చానని మాట్లాడినందుకు అన్న నాకు డబ్బులు ఇచ్చాడనేది కూడా వాస్తవం. అంతే లక్కీ కంటే ఊరికే కుక్క మరిగినట్టు ఎదురు మరుగుతావు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్రుందా? అన్న డబ్బులు ఇచ్చాడు కదా అని వాడు ఏది రాసిచ్చే అది చదివాను. రక్తం తగ్గేస్తా నాకు రాయిచ్చారు. నువ్వు బొక్కలో బొగడానికి నీకు పదవి లేదు, ఏమి లేదు. నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. నాకు ఎన్ని పేపర్లు రాసి పంపించారు, అవన్నీ చదివినా అనుకో పరిస్థితి బాగా ఉండదు. అందులో పచ్చి బూతులు ఉన్న మాట వాస్తవం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి తెలుసు. నువ్వు మా నువ్వు ఇప్పుడు రెండు పేజీలు నాకు లేఖ రాసి పంపించావంటేనే నాకు అర్థమైంది నీ సిచ్యువేషన్ ఎట్లున్నది. అయ్యా నాకు ఇప్పుడు మీరే దిక్కు, నన్ను కుక్క కూడా పలకరించడం లేదు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సామాన్య మానవుడికి ఏ విధంగా జైల్లో సౌకర్యాలు కల్పించారు ఆ విధంగా సౌకర్యాలు కల్పించాలా? బొచ్చ పట్టుకొని గ్లాస్ పట్టుకొని పోయి నూకలను తినాలా? మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నూకలను తినాలా, ఆ నీళ్ళ సాంబార్ పోపించుకొని తాగ. చెప్తావా నా కెమెరా ముందు, ఇంటికి వస్తాను రే, గుచ్చి గుచ్చి నా కొడక నీకు తాట తీస్తాను. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను బుధవారం పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయకర్లా. ఏయ్ లీడింగ్ చైన్ తీసేవయ్యా. ఇంట్లో రత్న స్వామి అంటే అన్ని కామన్ రా నా పెద్ద మీరు మీద మీద కొట్టేశారండి. నారా లోకేష్ గారు చేత కాని దద్దమ్మా, నా కొడక నిన్ను కుక్కను కొట్టినాడు కొట్టి. నా కొడక నిన్ను ఏం చేయాలో చేయకపోతే నా పేరు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే కాదు రాసి పెడుకో. ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారా రా. చిత్తట్టు కొట్టేయండి, పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు చేద్దావా? సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా. నేను వెళ్ళడి ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మేస్టారు మాటి మాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి.
జోలికి వస్తే ఏనా కొడుకు చంద్రబాబు నాడైనా వాడమ్మ నా కొడుకు వాడయ్య ఖజ్జూర్ నాడైనా లోకేష్ గాడైనా నా కొడుకల్లారా రాత ఇది తుప్పు పట్టిన రాడ్డు ఇస్కో అంత అల్తే ఇది ఉప్పు కర బాగా తట్టించిన కేరళ కర్రయో ఇది తొనపెట్టి చిలికితీయో రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు రాసి పెట్టుకోండి లంజా కొడుకల్లారా కట్ చేస్తే ఆ రోజు అలా తిట్టడం తప్పే ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరికీ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను అప్పుడు నన్ను క్షమించండి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం వర్గా మారుతాను అని పోలీస్ అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు సమాచారం ఇది రియలైజేషన్ అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది ఇది మీ ఏరియా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్ బాస్ ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్ థ్యాంక్ యూ ఏమైందయ్యా మీకు దించారా తీయటం మర్చిపోయా రెడ్ బుక్ లో ఏం చెప్పా ఏ అధికారులు అయితే అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన కఠినంగా వివరిస్తానన్నా ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు ఎముకలన్నీ ఇరిగిపోతాయి జరుగుతుంది అది యాక్షన్ చట్టం పరంగా జరుగుతుంది ఇన్సూరెన్స్ మ్యాటర్ ఎందుకు కంగారు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడోది ఏంటంటే మూడోది నేను నీకు చెప్పలేదు ఏమైనా జరగవచ్చు అంటే ఎదుటి వాళ్ళు వినేటట్టు కూడా లేకుండా చాలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి రేపొద్దున మీరు మూల్యం చెల్లించుకోక తప్పదనిపించట్లేదు మీకు ఎప్పుడు చంద్రబాబు నాయుడికే చెప్పా అది రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి ఏం బిక్తాడు చెత్త నా కొడుకు వాడు ముఖ్యమంత్రికి ఉండగా వాడి మీద 8 కేసులు వేశాను స్వామి ఈ ఆళ్ళ నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా ఏ కొట్టంలో ఆవర్చినా చెట్టు మీద పెట్ట లేచిన పోలీస్ అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు తెలిసింది నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా అని అప్రూవర్గా మారుతానని బోరుగడ్డ వేడుకున్నట్టు తెలుస్తోంది భర్త బోరుగడ్డ అనిల్ కుమార్ నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి నా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి బోరుగడ్డ అనిల్ గారు వాడి భార్య మీడియా ముందుకు వచ్చి నా భర్తని అరెస్ట్ చేశారు ఔజన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి ఔజన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఆ ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు మా దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళమండి తక్కువ కులం మరి తక్కువ కులం కాబట్టి ఇలా చేస్తున్నారు అని మాట్లాడుతున్నావు కదా నీ భర్త ఆడవాళ్ళ క్యారెక్టర్స్ ని ఎంత దిగజారి మాట్లాడారు ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా చూసి మాట్లాడుతున్నారా నా భర్త ఇప్పటికి 2-3 గంటలు అయినండి ఇంతవరకు నాకు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు నాకు ఇప్పుడు తెలియాలి లేకుండా ఉంటుందా ఆ రోజు అరే పనికి మాలిన వెదవా నా భర్త అయితే ఏంటి సాటి మహిళల్ని అంత తక్కువ చేసి మాట్లాడతావా ఉప్పు తీసుకున్నాడు నోటు మీద కొట్టి ఆపుంటే ఈ రోజు నీ భర్తకి అరెస్ట్ చేసే అవకాశం వచ్చేది కాదు నేనైతే పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని మొత్తం ఫ్యామిలీని నరికవతలు పడేస్తున్నాను హ్యాంగర్ కు తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఎక్కడో కొడుతుంది సీనా షర్ట్కి ప్రభాస్ ఎలా కూడా చెప్పాడు మీరు తీసింది మాలో హ్యాంగ్ కున్న షర్ట్ వేసుకుని వచ్చి నరికేస్తానని బాగుందా ఇంకోటి కావాలా వద్దు ఇప్పుడు షర్టు ప్యాంట్ ఎక్కడుందో తెలియదు ఉంటుందా ఉండకూడదా ఉండదా కూడా తెలియదు ఆయన హ్యాంగర్ షర్ట్ వేసుకుని రావాలి మాకు షర్ట్ కూడా వస్తున్నా చొక్కాలు ఇప్పేసుకుని రాగలుగుతాం నేరుగా ఐఎమ్ వెయిటింగ్ ఏమైనా చేయగలం క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు మిమ్మల్ని వెంటాడేది చావు
చివరికి మీరు కోరుకునేది కూడా చావే. చూడు అమ్మల జోలికి వెళ్తాం, అక్కల జోలికి వెళ్తాం, అయ్యల జోలికి పోతాం, ఇంటికి పోయి పడక గదిలో కొడుకుంటాం. చితికిపోయింది సార్, కూర్చుంటాం. డోన్ చూసి భయపడాలా, ఈ 420 కాండాను ఆ 420 కాండి చూసి భయపడాలా. కూర్చున్న ఆడోళ్ళు ఎగురు వాడిని చూసి. A few moments later. నా భర్త ఇప్పటికి 2-3 గంటలు అయినాయి, ఇంతవరకు నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి. ఏం జరిగిందయ్యా? ఏదమ్మా ఏదో పని చేసావా? లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరుమీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తన్నిందా? ఇదిగా నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసేసుకుంటే ఊరుకున్నాను, గానీ మరొకళ్ళు అయితే ఊరి పాడాయను. వైసీపీ నేతలు ఆదేశిస్తేనే విపక్ష నేతలను తిట్టారని విచారణలో తెలిపాడు బోరుగడ్డ అనిల్. వైసీపీ నేతలు రెచ్చగొట్టి ప్రతిపక్షాలను తిట్టారని ఆదేశించడం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీసు అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్టు సమాచారం. లంజోడుకుల్లారా, కుక్కలన్నీ ముక్కలు ముక్కలు కింద నరికి మీరు పైకన పోతారు చూడరా, దాంట్లేచి దంచుతాం డ్రైనేజ్ లాకి మాకిచ్చో. నీకు పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆశపెట్టి టీడీపీ నేతలను తిట్టించారని వాపోయాడు. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల నుంచి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళల వరకు అందరిని అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. అలా తిట్టిచ్చారట ఈ లీడర్లు, మరి అదే అసైన్మెంట్ లో నాకైతే అర్థం కావట్లా. సార్ ఇది మనం సినిమాల్లో చూస్తాం సార్, ఇప్పుడు ఎవరైనా నిజాయితీ పరుడన్న అధికారి ఉంటే వ్యక్తిని అత్యంత క్రూరంగా చూపించడానికి ఆ సన్నివేశాలు క్రియేట్ చేస్తారండి. కానీ ఇక్కడ మనల్ని పాలించేది వీళ్ళదా అధికారం, వీళ్ళంతా చూడాలి, వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. వైసీపీ వాళ్ళు ఇదిగో చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ చేయాలంటే ఇంట్లో ఉన్న మహిళల్ని ఇలాంటి ఎదవలతో, ఇలాంటి బ్యావర్తగాలతో, ఇలాంటి ప్లాట్ఫామ్ గాలతో తిట్టించాలి. లేదంటే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయినట్టే. మీ కేర్ఫుల్, మీ కేర్ఫుల్.